హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంట్లో అయితే ఈరోజు పిండి వంటలు అయితే చేస్తాను. ఏంటంటే జంతికలును పాకొండలు చేస్తాను అనమాట. ఎందుకంటే అమావాస్యకి అయితే మేము ఏం చేసుకోలేదు, నాకు ఒంట్లో బాగలేదు, ఇంకా పిల్లలకి కూడా దగ్గులు జలుబులు ఉండడం వలన ఏం చేయలేదనమాట. ఈరోజు చేస్తాను. ఇక్కడ అమ్మమ్మను అమ్మ పొయ్యి దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. ఏ మంత్ ఖాళీగా ఉంది పెను వంపియాలా బకెట్లా? వంపడానికి అనలేదు. గట్టిగా అయింది. నోక మొన్న కడిగింది వందగాలు అనుకోను, ఇడ్లీను అదే కొంచెం ఉంటే అది కొద్దిగా పులిహోరలా చేస్తాను బాక్స్కి. అట్టుకేసి వేరు ఎవరు చేశారైతే జ్వరం కదా. అమ్మ మొన్న మొన్న ఏ కారం లేదులే. చెప్పారు వంకి బిజీలో పడి మోటర్ వేసి అయితే ఉరిగేసాము. మొత్తం వాటర్ అయితే వచ్చేస్తుంది కిందకి, చూస్తాను కదా. తీస్తానులే, పైన బట్టలు అయితే వేసాం కదా, ఇంకా వాటర్ అనేది మొత్తం వచ్చేసింది. బట్టలు తడిసిపోతాయేమని చెప్పేసి వచ్చాను. చూడండి మొత్తం లీక్ అయిపోయింది వాటర్, వర్షం పడినట్టు అయిపోయింది అనమాట. ఇంకా గ్రైండ్ రేయడం అయితే ఉంది. అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిపి జంతికల పని అయితే పూర్తి అయిపోయింది, వండేశారు. ఇంకా పాకొండలు అయితే ఇప్పుడు చేస్తారనమాట. నేను గ్రైండర్ వేసుకోమని చెప్పారు, నీ పని నువ్వు చూసుకో, మేము ఈ పని చేస్తామని చెప్పారు. ఇప్పుడు గ్రైండర్ వేసి పల్లీలు అయితే వేపించుకోవాలి, శనివారం కదా సాయంత్రం టిఫిన్ కోసం.
ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూడితే మాత్రం మాటల్లో పడి ఏ పని చేసినా గుర్తుండదు అనమాట. ఏ మాట్లాడితే మాటల్లో పడి మిగతా పనులను మర్చిపోతాం అందరం అంతే, ఒకళ్ళనే కాదు. ఇది ఏటి ఒంగోలు చూస్తాం, ఏటాల ముందు చూపిస్తాను ఇది అని నోట్లోనా తెలుస్తుంది పడిపోతాను ఏటే అన్నది. హాయ్ లేస్తాను అన్న. పోకుండా అని చెప్పి సరిసలు చేస్తాను కాదు. ఇప్పుడు ఎందుకు చెయ్యాలి ముచ్చు ముచ్చుంటే బాగున్నా లేదు అంటే వస్తాయమ్మా ఇది జిల్ల చేశాను. తిరగేయడానికి ఇబ్బంది ఇబ్బంది తీ దాంతో అవలే నాలుగా ఐదు కాదు నాలుగు అందుకని నాలుగా ఉంటాను. స్వీట్ షాపుల్లో చిన్న అరిసెలు అమ్ముతారు చిన్న మంచి చిన్నవి ఎంత వేసలేదు కొంగడాలు రౌండ్ వస్తాయి మరి అలా అచ్చులో ఏటో మరి అచ్చులే ఉన్నాయి అట్లా కొంటుంది అందుకే కుడితి మొత్తం నిండుతుంది లోపల బోతులాగా ఉంది. కుడితి నీరు పప్పు కడిగాను కదా నీళ్ళు గోళంలో వంపుతామని చెప్పేసి అయితే వెళ్తాను. ఈ గేట్ సౌండ్ నిలబడేసరికి బోత అయితే రెడీ అయిపోతుంది చూడండి. దానికి అన్నం మీద తెచ్చాను అనుకొని మీద ఒలిగిపోతుంది మొత్తం. నేను చోట్లో నువ్వు పెద్ద పెట్టేసరికి చెవు మొత్తం లాగేసిందనమాట. చిన్న సురుసురుమైన మంట పెడుతుంది నొప్పి అందుకని చోట్లో నైతే ఈరోజు పెట్టలేదు. ఏమైనా బరువు పెట్టామంటే అస్సలు
అసలు అంటే అసలు చెవులు కాయవు. ఆవు కుడితే వీటికి అన్నంకైతే టైం అయింది, 12:30 అయింది కదా. ఇప్పుడు జాకీ బోతులు అందుకే అలా చూస్తాను. జాకీ పాపండి జాకీకి తోమికి అన్నం ఇచ్చాను. ఇది చూడండి బోత ఎలా ఉంది. ఇక్కడికి రెడీ కాపులో కాసిందండి. ఇల్లటు ఇల్ల ఇది ఉంటే అసలు తెలియదు. ఇది ఎక్కడి నుంచి కదలరు వాటికి అన్నం ఇస్తుంది. ఇల్లటు టామే ఇలా పోట్ అస్సలు భయం లేదు నీకు. ఇల్లే జాకీ అన్నం కావాలా? ఉండు ఉండు, మేకకు వచ్చిందంటే అయిపోతున్నా పని. సార్ జాకీ నువ్వు వస్తాను కానీ బాగా తేలితే కానీ నీకు ఇవ్వలేను. దాన్ని పంపించియా ఇల్లు అటు వెళ్ళు అటు వెళ్ళు నువ్వు ఎల్లు. ఇల్లే కదలట్లేదు అసలు. అది వెళ్తే పెడతానా గన్నము జాకీ. ఎల్ ఎల్ అక్కడ మూడు తిప్పు మొత్తం కుంపకం చేసింది ఎట్లు. టామీ టామీ రా పదా టోజు జాకీ పదా అన్నం పెడతాను. మా పిల్లలు రాత్రి టపాకాయలు పేల్చేసి గిన్నె మొత్తం కప్పు మొత్తం కప్పులో పెట్టేసి పేల్చారు అన్నమాట. కప్పు మొత్తం పగిలిపోయింది. ఏం నువ్వు తినలేదు జాకీ రాయి రా. తిను టామీ టామీ. పిల్లలు ఎలా చూస్తాను. ఇదే టామీ రా 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 రా. కప్పు ఉంటే కప్పులో వేసిన కప్పు లేదు దానికి చూద్దాం. అది ఇటు వచ్చిందంటే వీటిని తెలియవు. పరిగెత్తించింది ఫోన్లే కదని ఏద్దు మనిషి నేను దగ్గరికి వెళ్తుంటే చూడండి దానికి పళ్ళకెళ్ళి వేసి నీకేయకూడదు. అసలు ఫోన్లు వేద్దాం అనుకుంటే ఏనేవట్లే. అన్నం వేద్దామని చూస్తుంటే అసలు ఏనేవట్లేదు. చూడండి పరిగెత్తిస్తుంది.
చూశారు కదా ఫ్రెండ్స్, అది ఎలా పరిగెత్తించిందో మీరు చూశారు కదా. అన్న మీద పూర్ణ అన్న మీదమని చెప్పేసి కొప్పు కోసం వెతికి వెతికి తింటే నా మీదకి వస్తుంది అనమాట. ఎలాగోలాగ వేసానులేండి ఆ ప్లేట్లో. ఒక డ్రమ్ము తాలూకు కప్పు ఒకటి ఉంటే అందులో వేసాను. ఎందుకంటే ఇక్కడ వేసాను, అటువైపు వెళ్ళిందంటే మరి జాకిని వాటిని తినేవద్దు, అది వెయ్యాలి.